దేశంలో వస్తే జరిగే పరిణామం ఏంటంటే, షెడ్యూల్ ప్రాంతాల నుంచి నాన్ షెడ్యూల్గా ప్రకటించమనే డిమాండ్ ముందుకు వస్తుంది. భద్రాచలంలో లక్ష మందితో ఊరేగింపు పెట్టారు నాన్ ట్రైబల్స్. ఏమని భద్రాచలంలో షెడ్యూల్డ్ ఏరియా అంటున్నారు, ఇది ట్రైబల్స్ అంటున్నారు, ట్రైబల్స్ ఎక్కడున్నారు చూపించడం డిమాండ్ చేసింది నాన్ ట్రైబల్స్. ఒక పొలిటికల్ పార్టీ ఆధ్వర్యంలో ఆయన నెగ్గాడు కూడా, ఎంపీగా నెగ్గాడు, ఒక ట్రైబల్ నెగ్గాడు అనే పార్టీ చెప్పట్లా. పార్టీల విషయం మనం ముఖ్యం కాదు. 1/70 ఉంది 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 అని ఎన్నిసార్లు చెప్పుకుంటాం మనం. అదెందుకది, విలంబులు ఉన్నాయి. గుదాన్ని వేసుకుని అంబుజంలో పెట్టుకుని తిరగటం అనక షోక్ అది, యూ హ్యావ్ టు యూజ్ ఇట్, ఉపయోగించాలి కదా. అంబు ఊరికి పొదల్లో ఉండి బాణాలు ఉంటే ఏంటి ఉపయోగం? ఈ రోజున మనకి ఆదివాసులకు ఉన్న 3 బాణాలు ఉన్నాయి. 1 పీసా చట్టం, 8 హక్కులు గుర్తింపు చట్టం, 3 1/70 రెగ్యులేషను. ఈ రెగ్యులేషన్ ఏమవుతున్నాయి? ఇది ఆలోచించేయాలి. షెడ్యూల్డ్ ప్రాంతాల్లో నాన్ ట్రైబల్స్ అందరూ వలసలు పెరిగిపోతూ ఉంటే, ఈ షెడ్యూల్డ్ ప్రాంతాల్లో 5వ షెడ్యూల్ నుంచి తొలగించాలనే డిమాండ్ నాన్ ట్రైబల్ నుంచి వస్తుంది. రేపు ఉద్యోగ రంపచడవరాన్ని తీసే మినహాయించండి, పాడేరుని మినహాయించండి, అరకుని మినహాయించండి, గుట్టాయిగూడెం చూడండి, గుట్టాయిగూడెంలో గ్రామ సభ జరుగుద్దా? రంపచడవరంలో గ్రామ సభ జరపగలరా అని అడుగుతున్నా ఎవరైనా సరే అధికారుల్ని, జరపలేదు. ఎందువల్ల, రంపచడవరంలో పేసా గ్రామ సభ జరగాలంటే మొత్తం ఓటర్ల సంఖ్యలో 50% ఎస్టీలు ఉండాలి. 50% హాజరు అవ్వాలి. అందులో మళ్ళీ 1/3 ఖచ్చితంగా ఉండాలి. 50% ఎస్టీ ఉండాలి, 1/3 ఉండాలి, అప్పుడు కోరం ఉండాలి. సో ఇంత కఠినమైనటువంటి నిర్ణయాలు ఉన్నటువంటి గ్రామ సభకి పేసా గ్రామ సభలు బుట్టాయిగూడెం పెరుగు జరగలే. ఎందుకంటే ఉంటే టీచర్స్ ఏమైనా ట్రైబల్ టీచర్స్ ఉద్యోగస్తులను అదిగి ఉండాలేమో తప్ప, ఒరిజినల్గా ట్రైబల్స్ అందరం లేనే పరిస్థితి అక్కడ లేదు. అందువల్ల ఏంటంటే, వలసలు అరికట్టకపోతే 1/70 రెగ్యులేషనే కాదు, షెడ్యూల్ లేనటువంటి క్యారెక్టరే పోతుంది. కాన్స్టిట్యూషన్గా అనుకున్నటువంటి మొత్తం పోతుంది, గుర్తుపెట్టుకోండి. అందుకని దీన్ని మనం అర్థం చేసుకోవాలి. ఇప్పుడు పేసా చట్టం కింద గ్రామ సభకు అధికారం ఇచ్చారు. ఏమని, షెడ్యూల్డ్ ప్రాంతాల్లో భూమి బదలాయింపు జరుగుతున్నట్టు అయితే ఖచ్చితంగా విఆర్ఓ కానీ పంచాయత్ సెక్రటరీ కానీ ఈ ఊళ్ళో ఎవరిని బట్టినా భూమి బదలాయింపులు జరుగుతున్నాయి, ఎవడు ఇల్లు కొంటున్నాడు, ఎవడు స్థలం కొంటున్నాడు, ఆ జాబితాని గ్రామ సభ ముందు పెట్టాలి. ఏ పంచాయత్ సెక్రటరీ పెడుతున్నారు, ఏ విఆర్ఓ పెడుతున్నారు, ఖచ్చితంగా జరగాల్సినటువంటి ప్రక్రియ ఇది. ప్రభుత్వ ఉత్తర్వులు కూడా ఉన్నాయి. ఈ ప్రభుత్వ ఉత్తర్వులు ఎలా, ఇప్పుడు వెల్ఫేర్ ఎడ్యుకేషన్ అసిస్టెంట్స్ ఉన్నారు, వాట్ ఈస్ దేర్ రోల్? వాళ్ళ బాధ్యత ఏంటి అసలు? వాళ్ళందరూ మన బిడ్డలే కదా, ఆదివాసీలే కదా. వెల్ఫేర్ ఎడ్యుకేషన్ అసిస్టెంట్ ఎవరు వాళ్ళు? మన ట్రైబల్ పిల్లలే కదా. మనం ట్రైబల్ హక్కుల గురించి మాట్లాడుతున్నాము, మన ట్రైబల్ పిల్లలే ఉద్యోగస్తులు ఉన్నారు. సెక్రటేరియట్ వ్యవస్థ వచ్చింది.